ఫ్రెండ్స్, మీలో ప్రతి ఒక్కరు గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒకటి సెర్చ్ చేసి ఉంటారు, రైట్? బట్ ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. ఎస్, మీరు వినేది కరెక్టే. గూగుల్లో జస్ట్ మనం సెర్చ్ చేస్తూ ఎవ్రీ మంత్ 30,000 నుంచి 45,000 రూపీస్ వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అండ్ మీరు కొద్ది కష్టపడితే దానికంటే ఎక్కువ కూడా సంపాదించవచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, దీంట్లో మీకు ఎటువంటి స్కిల్స్ కూడా అవసరం లేదు. అంటే మీకు ఎటువంటి స్కిల్స్ లేకపోయినా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు జస్ట్ 3 ఈజీ సింపుల్ స్టెప్స్ని ఫాలో అయితే సరిపోతుంది, మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఆ 3 సింపుల్ స్టెప్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దట్, ఒకవేళ మీరు ఇప్పటివరకు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు ఈ ఛానల్లో రెగ్యులర్గా ఆన్లైన్లో జెన్యున్గా ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి. అండ్ అలాగే ఒకవేళ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసాక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు గూగుల్లోకి వెళ్ళి ఎనీ ప్రొడక్ట్ రిలేటెడ్ క్వేరీ ఇవ్వాలి. అంటే ఎనీ ప్రొడక్ట్ గురించి మీరు ఒక క్వశ్చన్ అయితే సెర్చ్ చేయాలి. ఎగ్జాంపుల్కి, వాట్ ఈస్ ద బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 40,000? ఇది ఒక సెర్చ్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం ప్రొడక్ట్ రిలేటెడ్. ఈ విధంగా మీరైతే క్వేరీస్ ఇవ్వాలి. లేకపోతే హెల్త్ రిలేటెడ్ అయితే హౌ టు లూజ్ వెయిట్ ఇన్ 15 డేస్, లేకపోతే 10 డేస్, ఈ విధంగా సెర్చ్ చేయాలి. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నా, గూగుల్లోకి వెళ్ళి హౌ టు లూజ్ వెయిట్ ఇన్ 15 డేస్ అని టైప్ చేశాను. తర్వాత స్పేస్ ఇచ్చి ఫోరమ్స్ అని అయితే టైప్ చేశాను. ఫోరమ్స్ అంటే ఏంటి ప్రవీణ్ అంటే, ఇది ఒక డిస్కషన్ ప్లాట్ఫామ్ అనమాట. ఎగ్జాంపుల్కి కోరా అయిండొచ్చు, రెడిట్ అయిండొచ్చు, పింట్రెస్ట్ అయిండొచ్చు. ఇందులో ఏంటంటే, చాలామంది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతారు, తెలిసిన వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు, దీనే ఫోరమ్స్ అని అంటారనమాట. సో నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాను, స్పేస్ ఇచ్చి ఫోరమ్స్ ఇచ్చాను. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మనకి ఇక్కడ వచ్చే వెబ్సైట్స్ అన్ని ఫోరమ్ రిలేటెడ్ వెబ్సైట్సే వస్తాయి. అంటే బ్లాగ్స్ కాకుండా, ఇన్ఫర్మేషన్ సైట్స్ కాకుండా క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మనం ఆన్సర్స్ ఇవ్వచ్చు అనమాట. సో మోస్ట్లీ అలాంటి వెబ్సైట్సే వస్తాయి. సో ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఇక్కడ కోరాది ఒక వెబ్సైట్ వచ్చింది, దీన్ని మీద క్లిక్ చేసుకుంటున్నాను, ఓపెన్ చేసుకుంటాను న్యూ ట్యాబ్లో. ఓకేనా, ఇది ఒక క్వశ్చన్ ఓపెన్ చేసుకున్నాను. నాకు కిందికి వస్తే ఇంకోటి కూడా కోరాకి సంబంధించింది వచ్చింది. అండ్ ఇంకొక వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది ఒక బ్లాగ్ అనమాట, ఇది అవసరం లేదు. అండ్ ఇక్కడ రెడిట్ అనేది కూడా ఒక డిస్కషన్ ఫార్మ్స్, లేకపోతే ఒక ఫోరం సైట్ అనమాట. ఓకేనా, నా ఇందులో మీరు చూడొచ్చు రెడిట్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే కోరాలో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ఫోరమ్స్ ఉండే ప్లాట్ఫామ్ అన్నింటిలో మీరు సింపుల్గా మీరు మీ మెయిల్ ఐడి తోటి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు వితిన్ 2 మినిట్స్లో అయిపోతుంది. సో వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక, ఇప్పుడు స్టెప్ నెంబర్ 1లో మనం చేయాల్సిందల్లా, హౌ క్యాన్ ఐ లూజ్ ఫ్యాట్ ఇన్ 10 డేస్ అని ఉంది. ఈ క్వశ్చన్ మీకు తెలిస్తే ఆన్సర్ ఇవ్వండి, లేకపోతే కాపీ చేసుకోండి, చాట్ జీపీటీలోకి రండి, ఇక్కడ క్వశ్చన్ పేస్ట్ చేయండి. ఓకేనా, నా ఇక్కడ ఇదే ఆన్సర్ ఇస్తుంది. ఓకేనా, సో గైస్ ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ కంప్లీట్గా ఆన్సర్ అయితే ఇచ్చింది. నౌ ఇప్పుడు ఈ ఆన్సర్ మనము కాపీ చేసుకొని, వెయిట్ ఎ సెకండ్, ఈ ఎంటైర్ ఆన్సర్ని కాపీ చేసుకొని మనం ఇక్కడ క్వశ్చన్ అడిగారు కదా, ఇక్కడ ఆన్సర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్సర్ మీద క్లిక్ చేసి ఈ విధంగా పేస్ట్ చేయాలి. ఓకేనా, ఇది స్టెప్ నెంబర్ 1. బట్ ఇప్పుడు ఈ ఆన్సర్ని పోస్ట్ చేయకండి. నౌ స్టెప్ 1 అయితే కంప్లీట్ అయింది కదా, నౌ స్టెప్ 2 అయితే చేయాల్సి ఉంటుంది. అదేం లేదు, సింపుల్గా మీరు డిజిస్టోర్ 24 అనే వెబ్సైట్లోకి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ డిజిస్టోర్ 24 అని చూపిస్తున్నా. క్లిక్ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉంటే బెటర్, లేదు క్లిక్ బ్యాంక్లో అకౌంట్ క్రియేట్ చేసుకోలేకపోతే కనుక డిజిస్టోర్ 24లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇది చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు, వితిన్ 10 మినిట్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. తెలియకపోతే యూట్యూబ్లో చూడండి, చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో వన్స్ ఈ వెబ్సైట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది, క్లిక్ చేశాక ఇప్పుడు సెర్చ్లో వెయిట్ లాస్ అని టైప్ చేయాలి. ఇక్కడ వెయిట్ లాస్ అని ఎందుకు టైప్ చేస్తున్నాం, మనం వెయిట్ లాస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇంతకుముందు మనము క్వశ్చన్ ఇక్కడ కోరలో వెయిట్ లాస్కి సంబంధించిన ఆన్సర్ ఇస్తున్నాం కాబట్టి. ఓకేనా, సో నేను ఇక్కడ వెయిట్ లాస్ అని టైప్ చేయను, ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి. ఎగ్జాంపుల్కి ఈ ప్రొడక్ట్ చూడొచ్చు, ఒక్క ప్రొడక్ట్ సేల్ అయితే $53 కమిషన్ అయితే వస్తుంది. సో దాన్ని కన్వర్ట్ చేసుకుంటే నియర్లీ 4,000 రూపీస్ వరకు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఇంకొకటి 56 అని ఉంది. ఓకేనా, సో రైట్ నౌ నేనైతే ఈ ప్రొడక్ట్ని అయితే చూస్ చేసుకుంటున్నాను. ప్రమోట్ నౌ అని ఉంది కదా, ప్రమోట్ నౌ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఒక లింక్ వచ్చింది కదా, దీని అయితే కాపీ చేసుకోవాలి. ఇదే మన లింక్ అనమాట. నౌ ఇప్పుడు ఈ ఫోరం వెబ్సైట్లోకి రావాలి, అంటే డిస్కషన్ వెబ్సైట్, ఇక్కడ కోరా డిస్కషన్ ప్లాట్ఫామ్ కాబట్టి. ఇందులోకి వచ్చి ఇక్కడ ఎక్కడైతే వీలవుతుందో అక్కడ మీరు ఆ లింక్ని జాయిన్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ హెల్తీ ఈటింగ్ సంథింగ్ ఇది ఉంది కదా, సో నేను ఇక్కడ ఈ హెడ్డింగ్కి, లేకపోతే న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ సచ్ యాజ్ ఫ్రూట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ హైలైట్ చేసుకొని లింక్ రైట్ క్లిక్ ఇచ్చి కంట్రోల్ కే అయితే క్లిక్ చేశాను. కంట్రోల్ కే అంటే ఇక్కడ ఇన్సర్ట్ లింక్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ లింక్ని అయితే పేస్ట్ చేయాలి. ఓకేనా, సో యాడ్ లింక్ మీద క్లిక్ చేసాం కదా, ఇక్కడ చూడొచ్చు ఈ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ అనే దగ్గర మన లింక్ అయితే పేస్ట్ అయిందనమాట. ఏ లింక్ ఇంతకుముందు ఏదైతే డిజిస్టర్ 24లో అఫిలియేట్ లింక్ తీసుకున్నామో అది. నౌ ఇప్పుడు ఇక్కడైతే పోస్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఎక్కడైతే వీలవుతుందో అక్కడ మనం ఈ లింక్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు ఫస్ట్ పోస్ట్కి ఈ విధంగా చేయను అనమాట. అట్లీస్ట్ డైలీ మీరు, మనం ఇక్కడ ఏవైతే లింక్స్ ఇస్తామో డైలీ లింక్స్ అటాచ్ చేయొద్దు. మనము అట్లీస్ట్ 1 వీక్ వరకు రెగ్యులర్గా మనం ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఉండాలి. దెన్
వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే మనం ఇట్లాంటి లింక్స్ అయితే అటాచ్ చేస్తుండాలి. ఈ లింక్స్ అటాచ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, వీళ్ళు చదివాక ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, లింక్ మీద క్లిక్ చేస్తారన్నమాట. క్లిక్ చేస్తే వీళ్ళ వెబ్సైట్లకైతే వెళ్తారు. ఏ వెబ్సైట్ మన లింక్ మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లకైతే వస్తారనమాట. ఇది ఇక్కడ నుంచి వీళ్ళు ఇప్పుడు యాడ్ కార్డ్ మీద క్లిక్ చేసి బై చేస్తే మనకు కమిషన్ వస్తుంది. ఎంత కమిషన్ వస్తుంది? $50 సంథింగ్ ఎంత ఉంది కదా, ఆ విధంగా మనకైతే కమిషన్ వస్తుంది. అంటే డిస్కషన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయి, ఈవెన్ ఫేస్బుక్ కూడా డిస్కషన్ ప్లాట్ఫామే. అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అక్కడ కూడా మనం ఇలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. సో నౌ ఫైనలీ థర్డ్ స్టెప్ వచ్చేసి ఆన్సర్ని సింపుల్గా పోస్ట్ చేయడమే. ఓకేనా? సో పోస్ట్ చేస్తే దట్స్ ఇట్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాట్ జీపీటీలు ఇచ్చింది యాస్టిస్ పే చేయడం కంటే మీరు కొద్దిగా అందులో ఏమైనా చేంజెస్ చేయగలిగితే చేంజెస్ చేయండి. ఓకేనా? నౌ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఆన్సర్ని అయితే పోస్ట్ చేశాను. సో ఈ విధంగా పోస్ట్ చేయడం వల్ల చాలామందికి మన ఆన్సర్ కనబడుతుంది. అక్కడ మనకు అట్లీస్ట్ వీక్లీ ఒక 2 మెంబర్స్ తీసుకున్నా కానీ మనకు $50 అనుకుంటే, ఈ విధంగా మనం ఎన్ని రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తే అంత మంచి అనమాట. సో అట్లీస్ట్ 30 to 40,000 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక్క ప్రొడక్ట్ కొంటేనే మనకు 4,000 to 5,000 rupees వరకు వస్తుంది. సో అదే క్లిక్ బ్యాంక్లో అయితే మనకు 8,000 rupees వరకు కమిషన్ వస్తుంది. సో మంత్లీ అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ కన్నా 40,000 rupees వరకు అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ పేమెంట్ ఎలా తీసుకోవాలని మీరు చాలామంది క్వశ్చన్ అడుగుతారు. పేమెంట్ చాలా సింపుల్, మనకు పేపాల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. డైరెక్ట్ మన పేపాల్ అకౌంట్లోకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అదే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్స్లో అయితే డైరెక్ట్ మన బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో క్లిక్ బ్యాంక్ డిజిటల్ 24లో మీకు ఒక పేపాల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. అందులో మనకు $100 కాగానే ఈజీగా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూశారు కదా 3 simple steps. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి మీరు గూగుల్కి వెళ్ళి ఏదైనా ఒక ప్రొడక్ట్ రిలేటెడ్ క్వేరీ ఏదైతే ఇవ్వాలి, ఏదైనా సెర్చ్ చేయాలి. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి మీరు ఫోరమ్స్ని వెతకాలి, లైక్ కోరా, రెడిట్ ఇలాంటివి వెబ్సైట్స్ అయితే చూసుకోవాలి. సో అందులో మనం ఏదైతే సెర్చ్ చేసినామో దానికి ఆన్సర్ వెతకాలి చాట్ జీపీటీలో. సో దాన్ని మీరు కాపీ పేస్ట్ చేయకుండా కొన్ని చేంజెస్ చేసి, ఇప్పుడు స్టెప్ నెంబర్ 3లో మనము ఏదైతే అఫిలియేట్ లింక్స్ ఉంటాయో, లైక్ క్లిక్ బ్యాంక్ అయ్యొచ్చు, డిజిటల్ 24 అయ్యొచ్చు, లేకపోతే ఈవెన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ని కూడా మీరు అటాచ్ చేసి పోస్ట్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇవి 3 simple steps మీరు ఫాలో అయ్యి ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పు, అదేంటంటే మనం ఇక్కడ క్లిక్ బ్యాంక్ డిజిటల్ 24 మాత్రమే కాదు, మీరు బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 40,000 అని, లేకపోతే మొబైల్స్, ఇంకేమైనా సెర్చెస్ చేస్తే దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ లింక్స్ మాత్రమే ఇవ్వాలి. అవి క్లిక్ బ్యాంక్లో ఉండవు, అవి అమెజాన్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు అమెజాన్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఫ్లిప్కార్ట్కి అఫిలియేట్ లింక్ ఉంటుంది కదా, అది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైందని అనుకుంటున్నా, చాలామంది వర్క్ చేస్తున్నారు, ఇది ఇప్పుడు వరకు కాదు, ఎప్పటి నుంచో రన్నింగ్ అవుతుంది మార్కెట్లో, చాలామంది దీని మీద వర్క్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వర్క్ని స్టార్ట్ చేయండి అండ్ డైలీ 1,000 to 1,500 rupees వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే మీకు రెగ్యులర్గా ఎర్నింగ్ టిప్స్ కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.